గా తెలుస్తుంది. ఎన్ని గంటలకి చేరుకోబోతున్నారు కార్యక్రమ ఉపన్యాసం? ఆయనతోనే మొదలు, ప్రారంభ ఉపన్యాసం ఆయనే మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే 3000 మంది చేరుకునే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే దాదాపుగా ముగిశాయి, కానీ ఇంకా టీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా ఎక్కువగా వస్తున్నారా, బయట ఎక్కువగా చేరుకోవాలని ఇంకెవరైనా ఎదురు చూస్తున్నారా? అక్కడ ఓవరాల్గా రైట్ నౌ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకు ఇక్కడికి ఈ యొక్క హెచ్ఎస్సీసీ సభ ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాతే సభ ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం 3000 మందికి మాత్రమే పాసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే వివిధ జిల్లాల నుండి కూడా హెచ్ఎస్సీసీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఏదైనా తమకు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం సభలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు భద్రత కూడా ఏర్పాటు చేశారు. కేవలం పాసింగ్ మనం చూస్తున్నట్టు అయితే ఏదైతే ఈ బార్కోడింగ్ విధానం, ఏదైతే ఈ బార్కోడ్ ఉంటేనే మాత్రమే కూడా ఈ యొక్క సభ ఏదైతే ఈ హాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బార్కోడింగ్ లేకపోతే వారిని కొద్ది దూరంలోనే ఆపేస్తున్నారు. అయితే విఐపీ పాస్ ఉంటేనే ఉన్న వారికి అనుమతిస్తున్నారు. దాదాపు ఏదైతే ఈ 3000 మందికి సంబంధించి కూడా భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ప్లీనర్లో కూడా టీఆర్ఎస్ ప్లీనరీ అంటే కూడా రుచికరమైన వంటలు ఉంటాయి. ఏదైతే పెద్ద ఎత్తున కూడా మాంసాహారం కానీ ఏదైతే దానికి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన అన్ని వంటకాలు ఇందులో ఆకర్షణీయంగా కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదేమైనా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సంబంధించి 21 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 22 సంవత్సరంలో కడుపెడుతున్న సందర్భంగా కూడా ఈ యొక్క టీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా పండుగ వాతావరణం చేసుకోవాలని, గ్రామాల్లో కూడా ఏదైనా కూడా హైదరాబాద్ నగరానికి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. కేవలం కొద్ది మందితో మాత్రమే ఈ యొక్క సభ నిర్వహిస్తున్నారు, కేవలం ప్రజాప్రతినిధుల సభ సంబంధించి మాత్రమే సభ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇందులో సంబంధించిన తీర్మానాలే ఈసారి పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా వివిధ సంబంధించిన కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తమకు సంబంధించి కొన్ని మంది వారికి డెలిగేట్స్కి మాత్రమే కొన్ని పాసులు అలాట్ చేశారు. ఆ పాసుల ఆధారంగానే కూడా ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇప్పటికే హెచ్ఎస్ఎస్సి మెయిన్ గేట్కి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పటికే కార్యకర్తలు కూడా చేరుకుంటారు. తమకు ఏదైనా అవకాశం ఉంటే లోపలికి సభ ప్రాంగణంలోకి రావాలని చెప్పి కూడా వారు ఎదురు చూస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారికి లోనికి సందీప్ వంటకాల గురించి చెప్పారు, తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వంటకాలు అని. అంటే ఏంటంటే మెను ఏముంది అసలు ప్లేనరీలో టీఆర్ఎస్ పార్టీ ఈ పండుగ రోజు ఎలాంటి మెనూని తయారు సిద్ధంగా ఉంచింది? అయితే దాదాపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్లీనరీకి సంబంధించి తెలంగాణ వంటలుగా మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గతంలో చూసినటువంటి అయితే ఉద్యమ సమయం నుండి అలాగే పార్టీ అధికారంలోకి వచ్చేదాకా సేమ్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన వంటకాలు పలుచు పులుసు అలాగే బిర్యానీ మటన్ అలాగే తలకాయ సంబంధించి ఏదైతే డిఫరెంట్ ఏదైతే మాంసారంలో అన్ని రకాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన గోంగూర చికెన్ అలాగే పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆకర్షణీయంగా నిలుస్తాయి. పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ యొక్క భోజన ఏదైతే ప్లీనరీకి సంబంధించి కూడా పెద్ద ఆకర్షణ టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన పెద్ద వంటకాలకు ఏదైతే ఇది ఒక ఏదైతే ఆకర్షణీయమైనటువంటి రైట్ తలకాయ అలాంటి కూరలు కూడా ఈరోజు ఇక్కడ ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు. రైట్ నాన్